అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయంను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషన్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బాదురేబాదు కార్యక్రమం ముగింపు సభలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సర్కారు తీరును ఆయన ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారప్పు ప్రకాష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధ్యపట్ల సూర్యప్రకాష్, కలకడ మండలం టీడీపీ అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అట్లాంటి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఆయన. అది పరిస్థితి ఈరోజు ఇండివిజువాలిటీ లేదు. ఏమొచ్చినా కరప్షన్, ఇసుక, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇసుక స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా. కలిగిరిలో ఎత్తుకోండి, కలకడ ఎత్తుకోండి, పింఛా ఎత్తుకోండి. నిన్న కేబిల్ పోతే పింఛా దగ్గర కూడా ఎత్తేస్తాం నాకు లోపల బ్రిడ్జి కార్డు కూడా. అర్థం చేస్తాం పరిస్థితి. వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే ఇసుక దొంగతనం చేసేదానికి భూదందాలు, మైనింగ్ సారాయి తయారు చేసేదే ముఖ్యమంత్రి, సారాయి తయారు చేయించేదే గవర్నమెంట్, కల్తీ సారాయి తయారు చేయించేది అమ్మేదే రాదు. బ్రాండీ షాప్ లో కొంతవరకు అలవాటు ఉంటుంది తాగేదాన్ని, బిల్లు తీసుకోండి ఎవరన్నా పోయి ఇస్తారేమో. నీరు బిల్లు లేదు, నీరు మీకు అడగండి ఎవరన్నా అడగా తాగే వాళ్ళు అలవాటు ఉంది కదా ఎవరికైనా, బిల్లు ఇచ్చారా ఎవరికైనా మీకు నీరు. ఎందుకంటే అది గవర్నమెంట్ ఎంత కడుతూ ఉన్నారో మిగిలిందంతా పర్సనల్ అకౌంట్కి వెళ్ళిపోతారు. బిల్లే ఇయ్యరు గాంధీ షాప్ లో, బిల్లే ఇయ్యరు. ఇక పోటీ ఏమైనా అడిగినావు బిల్లు మనం చేయండి ఎవరి దగ్గర. మనం అట్లాంటి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఆయన. అది పరిస్థితి ఈరోజు ఇండివిజువాలిటీ లేదు. ఏమొచ్చినా కరప్షన్, ఇసుక, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇసుక స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా. కలిగిరిలో ఎత్తుకోండి, కలకడ ఎత్తుకోండి, పింఛా ఎత్తుకోండి. నిన్న కేబిల్ పోతే పింఛా దగ్గర కూడా ఎత్తేస్తాం నాకు లోపల బ్రిడ్జి కార్డు కూడా.